Namaste friends, welcome to Telugindi Andam channel. Mugulni tokka kodada nakshatram swastik sri gutuleste em avutundi asalu tulsi daggara em muggu veyali itwanti vishayalni ee video lo manam ee roju telusukundam. Purvam rojullo muguleni intiki saduvulu sanyasulu brahmacharulu biksham kuda adigevaru kadata. Muggu ledante akkada asubham jarigindani gurtuga bhavistarada. అదే ఇంటి ముందు రంగవల్లికలతో ముగ్గులతో అలంకరిస్తే ఆ ఇంట సిరి సంపదలు వెల్లు విరుస్తాయి. ఇంటి ముందు గడప పైన గేటు ముందు ముగ్గులు వేస్తే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. అలాగే ఇంటిలో కొలువున్న లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అందుకే ఏ దేవత పూజ చేసినా దైవాన్ని ఉంచే పీటపై చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండేసి గీతలు గీయాలని వారు చెప్తున్నారు. ఇక నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచులను ఆ దరిదాపులకు కూడా రాకుండా చూస్తుంది. అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులతో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడు శక్తులను దరిచేరనియ్యవట. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదంటారు పెద్దలు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయటం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయట. మనం వేసే ముగ్గుల్లో దేవతారూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదని, ఒకవేళ వేస్తే వాటిని మాత్రం తొక్కకూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఏ స్త్రీ అయితే దేవాలయాల్లోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం ఉండదని, దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే పండగ నాడు వాకిట ముందు నడవటానికి తావు లేకుండా ముగ్గులు పెట్టేయకూడదు. అలాగే రోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం, దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్య పిండితో ముగ్గులు పెట్టండి. నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గులు వేయండి. అప్పుడే ఇంట దేవతలు కొలువై ఉంటారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.